హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేఘనారెడ్డి బ్లాగ్స్. మేము ఇప్పుడు యాదగిరిగుట్టకి అయితే వచ్చేసినాం ఫ్యామిలీ అందరం. హాయ్ అండి అందరికి, వెల్కమ్ టు మై ఛానల్ మేఘనారెడ్డి బ్లాగ్స్. నా ఛానల్లో ఇంకా టెంపుల్ వీడియోస్, షాపింగ్ వీడియోస్, బ్లాగ్స్, క్యాజువల్ బ్లాగ్స్ కూడా ఉన్నాయి. తప్పకుండా వెళ్ళి చూసేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్నందుకు. అండ్ మేమైతే యాదాద్రికి వచ్చేసినాం అనమాట ఫ్యామిలీ అందరం కలిసి. న్యూ ఇయర్ రోజు ఈవినింగ్ స్టార్ట్ అయినాం, నైట్ అయింది మేము వెళ్ళేసరికి. అండ్ ఇప్పుడైతే ఇది రెడ్డి సంఘం. రెడ్డి సంఘంలో మేము రూమ్ తీసుకున్నాము. రూమ్ కూడా మాకు వర్త్ అనిపించింది. ఒకసారి రూమ్ కూడా చూసేయండి. నేను మ్యూజిక్ యాడ్ చేస్తున్నాను, స్కిప్ చేయకండి. అండ్ రెడ్డి సంఘంలోకి అయితే నేను ఎంటర్ అయిపోయినాను. ఇదంతా రెడ్డి సంఘం లోపల రూమ్స్ అనమాట. చాలా రూమ్స్ ఉంటాయి ఇక్కడ, మనం ఏం వరి అవ్వాల్సిన అవసరం ఉండదు. అండ్ రూమ్ గురించి కూడా నేను ఇప్పుడు నెక్స్ట్ చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. నేను మధ్య మధ్యలో ఇన్ఫర్మేషన్ కూడా చెప్తాను. రూమ్ అయితే ఇదే అనమాట. ఇంకా మేము లైట్స్ ఆన్ చేయలేదు, మా బుడ్డోడు వెళ్ళిపోయింది లోపలికి. రూమ్ స్పేషియస్గా ఉంది, పెద్ద రూమ్ తీసుకున్నాం మేము, ఎక్కువ మంది ఉన్నామని చెప్పి. ఇట్లా 2 బెడ్స్ వచ్చేసినాయి అనమాట రూమ్లో. అండ్ మా మమ్మీ వెళ్ళి మిర్రర్లో చూసుకుంటుంది, అంటే నేను మిర్రర్ తీసుకొచ్చిన, స్మాల్ మిర్రర్. సో ఇక్కడ మిర్రర్ కూడా ఉంది అనమాట పెద్దగా, మంచిగా. నేను వెళ్తూ వెళ్తూనే వీడియో తీసిన. అండ్ రూమ్ అయితే ఇలా పెద్ద ఉంది. టేబుల్స్ ఉన్నాయి, చైర్స్ ఉన్నాయి, టీవీ ఉంది, ఫ్యాన్ కూడా మంచిగా ఉంది, వాష్రూమ్ పెద్ద ఉంది. అండ్ వాష్రూమ్ లో గీజర్ కూడా ఉంది. అది స్మాల్ది కాదు, లార్జ్ గీజరే 8 లీటర్స్తో, కానీ పెద్ద ఉంది. హాట్ వాటర్ కూడా చాలా బాగా వచ్చినాయి. అండ్ వాష్ బేసిన్ కూడా ఉంది. అండ్ ఓవరాల్గా చెప్పాలంటే రెడ్డి సంఘంలో రూమ్స్ చాలా కంఫర్టబుల్ అండ్ వెరీ నీట్ అండ్ క్లీన్. మేము వెళ్ళేసరికి నైట్ 9 అయిపోయింది కాబట్టి ఇంకా మేము అందరం కొంచెం కొంచెం ఇంటి నుంచి తెచ్చుకున్నవి తినేసి పడుకున్నాం అనమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేఘనారెడ్డి బ్లాగ్స్. మేము ఇప్పుడు యాదగిరిగుట్టకి అయితే వచ్చేసినాం ఫ్యామిలీ అందరం. అత్తమ్మ మామ ముందట వెళ్ళిపోయారు. మేము ఇక్కడ రెడ్డి సంఘంలో రూమ్ తీసుకున్నాము. ఇక్కడ నుంచి ఇప్పుడు దర్శనానికి స్టార్ట్ అవుతున్నాం. మా బావ, మా అక్క, మా మమ్మీ, డాడీ, మా కొడుకు, పిల్లలు ముందుకెళ్ళారు. మీరు బ్లాగ్ మొత్తం చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదంతా రెడ్డి సంఘం. ఈ వీడియోస్ కూడా నేను మధ్యలో వేస్తాను చూడండి. మా పిల్లలు వస్తున్నారు అంటున్నా అట్లా, మీది ఇంకా ఒడిస్తూనే లేదు. అండ్ మీరు, నేను ఇంతకుముందు ఒక షార్ట్ వీడియో పెట్టాను అనమాట, దాంట్లో నేను ఈ డ్రెస్ గురించి పెట్టిన, బతుకమ్మ శారీ నుంచి కుట్టుకున్నా అని చెప్పి. ఇది అదే అనమాట. ఒకసారి క్రీమ్ వేసుకున్నా కార్తీక పౌర్ణమికి, ఇప్పుడు పింక్ తో పేరప్ చేసుకున్నా. ఒకసారి ఇట్లా పట్టుకోమని నేను అసలు పోతా. ఇట్లుంది అనమాట డ్రెస్. మా అక్క, మా అక్కనేమో ఇది బనారసి పట్టు, ఇప్పుడు ట్రెండింగ్ కదా ఇలాంటివి. ఇది ఇమిటేషన్ అనమాట. మనకి రియల్ పట్టుస్ 39,000, 40,000, 16,000 కూడా ఉన్నాయి. మా అక్క కట్టుకున్నది అయితే జస్ట్ 1250 అంతే. 1000 లో కూడా ఉన్నాయి. కొంచెం ఇది మంచి అనిపించి మేము ఇది తీసుకున్నాము. మేము ఇది నాసింగ్ లో తీసుకున్నాము. ఉన్నాయి. నేను మా కన్నయ్య మ్యాచింగ్ మ్యాచింగ్. హాయ్ చెప్పు కన్నయ్య. చెప్పు నా ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు టిఫిన్ చేసేసి మెట్ల దారి నుంచి వెళ్ళాలనుకుంటున్నాం మేము. ఆటోకి బస్సెస్ కి కాకుండా పైకి. పైన అయితే గుట్ట ఉంది, ఒకసారి చూడండి. ఇది గుట్ట. ఇక్కడ కార్లు పెట్టుకొని చాలా మంది ఫొటోస్ దిగుతారనమాట. మంచి బ్యాక్గ్రౌండ్ వస్తుంది కాబట్టి, గ్రీనరీ అండ్ టెంపుల్. ఇక్కడ చాలా రూమ్స్ అవైలబుల్ ఉన్నాయి. చాలా రూమ్స్ ఉంటాయి. ఇక
డేస్ ని బట్టి మనకి రూమ్ రెంట్ అయితే ఉంటది. కొన్ని డేస్ నిన్న యాక్చువల్ గా జనవరి 1st కాబట్టి చాలా మంది ఉన్నారంట. మేము నిన్న నైట్ వచ్చినాము. ఈ రోజు కింద అయితే మాకు అంత అనిపించట్లే, పైకి వెళ్ళాక చూడాలి. టెంపుల్ వ్యూ నైట్ వ్యూ ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం, బట్ మేము లేట్ వచ్చినాం అనమాట. సో మేము ఇప్పుడు డే లని ఎంజాయ్ చేయాలన్నమాట. నైట్ అయితే కొంచెం క్యాప్చర్ చేసిన ఒకసారి చూడండి. మా వాళ్ళు మెల్లగా నడుస్తున్నారు, మెట్ల నుంచి వెళ్తే మనకి ప్రశాంతంగా వెళ్తాము, దేవుని మీద భక్తితోని మంచిగా వెళ్ళొచ్చు అని అట్లా వెళ్తున్నాం. మేము వచ్చినదే అప్పుడప్పుడు వస్తాము, వచ్చినప్పుడు ప్రశాంతంగా నడవాలి కదా. సో అట్లా పైన చూడండి ఎంత బాగుంది. వాళ్ళు మెల్లగా నడుచుకుంటూ వస్తున్నారు. కిందికి వచ్చేటప్పుడు ఎట్లుంటుందో ఏమో ఓపిక. మోస్ట్ హాయ్ అయితే. సో ఇప్పుడైతే ఇదే మెట్ల దారి అనమాట. ఇక్కడ మెట్లు కనిపిస్తున్నాయి కదా, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ టూ సైడ్స్ మనకి స్టెప్స్ ఉంటాయి. మధ్యలో మనం ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకొని స్టార్ట్ అవ్వచ్చు. పైన మనకి అవైలబుల్ ఉండదు కాబట్టి ఇక్కడనే కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాం. అత్తమ్మ, మా అక్క అందరం, ఇక బావ, డాడీ, మమ్మీ అందరం. సో ఇక్కడైతే ఇక కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ అయిపోవాలి. మెట్ల దారి నుంచి పైకి వెళ్తే తొందరగా వెళ్ళిపోతాము. ఒక్కొక్క మెట్ ఎక్కుతుంటే అది భక్తి మంచిగా ఉంటుంది. ఇక బస్సులో అనేది వీలవ్వనప్పుడు ఫాస్ట్గా వెళ్ళినాక అట్లా అనుకోవచ్చు. ఇక్కడ కూడా ఫాస్ట్గానే వెళ్ళిపోతుంది మెట్లు ఎక్కడం కూడా, అంత లేట్ ఏం అవ్వదు. ఇక చాలామంది వెళ్తున్నారు మెట్ల దారి నుంచి కూడా. కొంతమంది బొట్లు పెట్టుకుంటా మొక్కులు మొక్కుకుంటారు కదా అట్లా. ఇక మేమైతే ఒక్కొక్క మెట్టు మొక్కుతూ స్టార్ట్ అయిపోతున్నాం. మా అక్క నాకు బొట్టు పెడుతుంది. ఇక్కడ అక్క, బావ, మమ్మీ ఇక స్టార్ట్ అయినాం. అండ్ ఇక్కడైతే కొన్ని మెట్లు ఎక్కగానే ఇక్కడ నామాలు పెడుతున్నారు. మంచిగా అనిపిస్తాయి ఇట్లా నామాలు పెట్టుకోవడం కూడా. మా బావ వీడియో తీయాలని చెప్పి వాళ్ళ మా మామయ్య పక్కకి జరిపాడు. మా బుడ్డోడు పెట్టుకుంటున్నాడు నామాలు. అండ్ ఈ నామాలు పెట్టడానికి కూడా ఆమె ఫస్ట్ ఎంత చెప్పినట్టు తర్వాత ఎక్కువనే అడిగింది. ఇక నామాలు పెట్టుకొని స్టార్ట్ అయిపోయినాం. ఇంకా అక్కడ కడుతున్నారు, కొంచెం వర్క్ నడుస్తుంది. మా మోక్షిత, మా ప్రశంస, మా అక్క నామాలు పెట్టించుకొని ఇంకా మేము పైకి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇక్కడ అందరం పెట్టించుకున్నాం, మంచి అనిపించింది. లైక్ డిఫరెంట్ చేంజ్ ఉంటుంది. మా డాడీ అనమాట ఇక్కడ, మా డాడీ నామం వచ్చేసింది మమ్మీ దగ్గర. మేమందరం బొట్లు పెట్టించేసుకున్నాం మేడం. నామం పైన మన స్వామి నామం ఉంది కదా, సో అట్లా మేము కూడా పెట్టించుకున్నాం అనమాట. ఇక్కడ పై కొంచెం పైకి వచ్చినాం. ఈ నుంచి ఒకసారి మీకు వ్యూ చూపిస్తాను. ఇది మధ్యలో కనిపిస్తుంది కదా, దీని ఎదురుగానే మనకి మెట్ల దారి అనమాట. ఈ మెట్ల దారి నుంచి సింపుల్ వెళ్ళిపోవచ్చు, మంచి అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు చలికాలం ఉంది అని బాగుంది. మెట్ల దారి నుంచి ఇప్పుడు మనం ఈ స్టెప్స్ ఎక్కుంటూ వచ్చేసినాం అనమాట పైనికి. మెట్లు అయిపోయినాయి అనమాట. ఇక పైనకి వచ్చేసిన తర్వాత ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ వెళ్తాము. వెళ్ళినప్పుడు మనకి ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. ఇక్కడ దర్శించుకొని మనం లక్ష్మీ నరసింహ స్వామి దగ్గరికి వెళ్తాం అనమాట. ఇక్కడ మేము దర్శించుకున్నాము. చాలా మంది ఉన్నారు ఇక్కడ కూడా, ఇంకొంతమంది వెళ్తున్నారు వస్తున్నారు. ఇక ఇక్కడ ప్రదక్షిణాలు చేసుకొని వెళ్ళినాము చూడండి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం అయితే మేము చాలా బాగా చేసుకున్నాం. మంచిగా అనిపించింది, ప్రశాంతంగా అనిపించింది. మాకు లోపలనే ఉండాలని ఉంది కానీ ఇక బయటికి దొబ్బేస్తూనే ఉంటారు ఇక వాళ్ళు. కొద్దిసేపు ఒక 2 మినిట్స్ కూర్చున్నాం, లేచి మళ్ళీ వచ్చేసినాం అనమాట లైన్లో నుంచి. మంచిగా అనిపించింది నిజంగా. టెంపుల్కి వెళ్తే ఆ ఫీల్ వేరే ఉంటుంది. అండ్ ఇక్కడ వ్యూ కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. చాలా మంది వెళ్తారు, మీరు కూడా చాలా మంది వెళ్ళుంటారు, చాలాసార్లు వెళ్ళుంటారు. నేను చెప్పేది ఏంటంటే లైక్ కొంచెం తెలియని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి చూపిస్తున్నాను, చెప్తున్నాను.
ఇక్కడైతే మేము ఫ్యామిలీ ఫోటో దిగినాము, లైక్ మెమరీ ఉంటుంది కదా. అండ్ వీళ్ళు అందరూ బస్సులో నుంచి దిగేటప్పుడు నేను చూసిన కళాకారులు మంచిగా డ్యాన్స్ చేస్తున్నారు. మనకి దర్శనం అయిపోయినాక మనం ప్రసాదం అయితే తినాలి కదా, మరి ప్రసాదం తీసుకోవాలి కదా. సో ఇక్కడ మేము లడ్డు తీసుకున్నాం, ఇంకా పులిహోర కూడా తీసుకున్నాము. ఇక్కడ ఇది ప్రసాదం కౌంటర్ అనమాట, ప్రైజెస్ కనిపిస్తున్నాయి కదా, లడ్డు కేసరి అవన్నీ. మేము కూర్చొని ప్రసాదం తింటుంటే అనుకోకుండా మా బావకి వాళ్ళ ఫ్రెండ్స్ కలిసిరు. సో అన్న అనుకుంటా నిల్చొని ఫోటో దిగారు. మా బుడ్డోడు మంచిగా చూస్తున్నాడు, ఇల్లెవరు అన్నట్టు చూస్తున్నాడు వాడు. ఇక ఆకలి అవుతుంది కాబట్టి ప్రసాదంతో కొంచెం కొంచెం తినేసి ఈ నుంచి అయితే వెళ్ళినాం. ఈ దర్శనమే మేము చేసుకుంది, దర్శనం మంచిగా అయింది. మా వాళ్ళు తింటారు, పులిహోర పెట్టారు, మా అమ్మ ఒకసారి లడ్డు తింటారు, లడ్డు తింటున్నా ఫ్రెండ్స్. మా అక్క తిను అంశు కూడా ప్రసాదం తిన్నది. అది వెనక కేసేసిండు, అడ్డం వస్తుంది. చీరనే వాళ్ళని అడుగు, నాకు తెలియదు.
దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా నీరసం అనిపిస్తుంది కదా, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైనా లేదా పెద్దవాళ్ళు ఉన్నవాళ్ళు. సో వాళ్ళకైతే మంచిగా మనకి తినడానికి ఏదో ఒకటి అవైలబుల్ అవుతుంది, అన్నీ ఉన్నాయి, ప్రసాదాలు కానీ పిండి వంటలు కానీ 10 రూపీస్కి 20 రూపీస్కి అట్లా మంచి ఉన్నాయండి. ఇంకా మనకు తెలుసు టెంపుల్స్కి ఎక్కడికి వెళ్ళినా మనం హ్యాండ్స్కి కట్టుకోవడానికి అని ఇలా రింగ్స్ పెట్టుకోవడానికి ఇవన్నీ అవైలబుల్ ఉంటాయి కదా, సో అక్కడ కూడా ఇవన్నీ ఉన్నాయన్నమాట. మనం కిందికి వెళ్ళే దారిలోనే మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ బోత్ సైడ్స్ ఉంటారు. ఇంకొంచెం కిందికి వెళ్ళిన తర్వాత ఇంకా పిల్లల బొమ్మలు, హ్యాండ్ బ్యాగ్స్ కానీ మనకి బ్యాంగిల్స్ కానీ అన్నీ అవైలబుల్ ఉంటాయి. ఏంటిది ఆరిపోతుంది, అది ఆరిపోలేదా రా, కొద్దిసేపు ఉండంతి ఆరు, ఇంకా ఇంకా వేయాలండి. ఇక్కడ మనం కొనుక్కోవడానికి అన్నీ ఉంటాయి అన్నమాట, గిఫ్ట్ ఐటమ్స్ కానీ లేదా ఇంట్లో హాల్లో పెట్టుకోవడానికి అలాంటివి అండ్ దేవుడి ఫొటోస్, విగ్రహాలు అన్నీ అవైలబుల్ ఉన్నాయి. ప్రైజెస్ అయితే కొంచెం ఎక్కువ ఉన్నాయండి.
కొనుక్కుందా? వెతికిందా? అప్పుడే వంట చేసి పెట్టామా. చెప్పండి, అన్నయ్యకి ఏది ఇప్పియండి? వాడు అడుగుతుందా? ఒక కార్ ఏదన్నా మంచిది ఉంటుంది. ఇది పట్టుకోనా? నచ్చినాయా? బాగున్నాయా? అదంట వాడు చూసుకుంటున్నాడు. చూడు ఒకసారి, మాస్కా ఇట్లా నేను కొనిపిస్తా. 250 చిన్నది చిన్నది అని అమ్మ దాంట్లో మూవ్ అవుతుందా? కాదా అవుతుందమ్మా, అలా చిన్నది అలా చిన్నది. అయ్యో వాడు అది తీసుకున్నది పడేసింది. ఎత్తుకోండి, సవాలు లేదు. ఇక ఏడవాలరా? అన్ని చూస్తే అన్ని అట్లనే అనిపిస్తాను. లాస్ట్ ఏం పట్టుకున్నాడు? ఏ అమ్మ ఎట్లా ఆడతాడు? ఈమెకు కావాలని ఇట్రా నువ్వు ఉన్నావు అయిపోయింది. ఎప్పటి నుంచో అడుగుతున్నావు, కొనుక్కున్నావు, తీసుకో, పైసలు ఇద్దాం. గానీ ఇగో నీది నా దగ్గరనే ఉంది. దా బ్యాగ్ లేచింది డాడి దగ్గర. దారా నువ్వు కొన్నావు అయిపోయింది. నాకేం కొనియలేదు. అంశుదయం అంశుదయం. భూచక్రం కదా, ఎంత వేడికి గ్యాస్ టేబుల్ కి వాతానికి పైసలికి ఎంతమంది ఇస్తారు? కింది నుంచి కొండపైకి డైరెక్ట్ గా అయితే బస్సెస్ లేవు ఇప్పుడు, తీసేసిరంట. సో కింది నుంచి మనం కళ్యాణ కట్ట వరకు అయితే మనం ఆటోలో రావాలి. అక్కడ నుంచి మనకి బస్సెస్ అనేవి అవైలబుల్ ఉంటాయి. వెయిట్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు, వస్తూనే ఉంటాయి బస్సెస్. కాకపోతే జనాలు ఎక్కువ ఉన్నప్పుడు రష్ ఉంటుంది. అండ్ పైనుంచి కిందికి వచ్చేటప్పుడు కూడా సేమ్ ప్రాసెస్ అండి. మేమైతే ఇప్పుడు కళ్యాణ కట్ట దగ్గరికి వెళ్తున్నాము. కార్ పార్కింగ్ అనమాట ఇక్కడ. కార్ పార్కింగ్ ఇంత ప్రైస్ అని ఉంటుంది. సో ఇక్కడైతే అన్ని కార్స్ పార్క్ చేసుకొని వెళ్తున్నారు. మేము ఇక్కడ నుంచి మా రెడ్డి సంఘంలో రూమ్ తీసుకున్నాం కదా, అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయినాం. రూమ్లో నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడు నేను వీడియో తీయలేదు. మేము పైనుంచి ఆటోలో వచ్చినాం అనమాట. అదే ఆటోలో మళ్ళీ బస్ స్టాప్కి వెళ్ళిపోయినాం. సో నేను వీడియో తీయలేదు. అండ్ ఇది భువనగిరి అనమాట, భువనగిరి. ఇక్కడ ఫోర్ట్ ఉంది కదా, సో అక్కడ క్యాప్చర్ చేసిన గుర్తొచ్చి వీడియో తీయాలి కదా అని. అండ్ ఇక్కడైతే మా బుడ్డోడు నేను కూర్చున్నాం. ఈ బస్సులు ఏమో కానీ ఆడలకి మస్తు లొల్లిలు అవుతున్నాయి బస్సులల్లో చూసిన. అండ్ ఇక్కడ నుంచి ఇది మేడ్చల్ బస్ అనమాట. సో మేము మేడ్చల్లో దిగి వెళ్ళాలి. సో అనుకోకుండా మేము బస్సులో వచ్చేటప్పుడు మా మమ్మీ వాళ్ళ సిస్టర్ అయితే మాకు కలిసింది, బస్సు ఎక్కింది, మా బస్సు ఎక్కింది, మా పిన్ని మలక్పేటలో దిగుతుంది అనమాట. ఇక మాకైతే దర్శనం మంచి జరిగింది, ఇంటికి కూడా మంచిగా వెళ్ళినాం. సో యాదాద్రికి అయితే అందరు వెళ్ళాలి. వెళ్ళిన వాళ్ళు ఉంటే మళ్ళీ వెళ్ళండి, టైం చూసుకొని అప్పుడప్పుడు వెళ్తూ ఉండండి, మంచి అనిపిస్తుంది. యాదాద్రి అనే కాదు, ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి కదా మనకి. సో యాదాద్రిలో స్పెషల్ ఏంటంటే మనకి చాలా పీస్ఫుల్ ఉంటుంది. మనం నరసింహస్వామి అంటేనే పవర్, లక్ష్మీ నరసింహస్వామి. సో మంచిగా వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.